జాబిల్ పై అన్వేషణకు బయలుదేరిన చంద్రయాన్3కి సంబంధించి ఇవాల ఇస్రో కీలక విన్యాసాన్ని చేపట్టనుంది. ఈ ఘట్టంతో చంద్రయాన్3 జాబిల్కి మరింత చేరువకానుంది. ఇవాల ఉదయం 8:30 గంటలకు నాలుగోసారి కక్ష తగ్గింపు ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. అంతా సజావుగా సాగితే చంద్రునిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్షలోకి చంద్రయాన్3 చేరునుంది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోనుంది. చంద్రయాన్3ని విజయవంతంగా చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇస్రోకు అత్యంత కఠిన సవాల్ ఎదురుకానుంది. ఈ నెల 23న ఈ అంతరిక్ష నౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని భావిస్తున్న ఇస్రో అందుకోసం డీ బూస్ట్ అనే పద్ధతిని వాడనుంది. దీంతో అడ్డంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న చంద్రయాన్3 చివరి 30 కిలోమీటర్లకు వచ్చేసరికి నిట్ట నిలువున ల్యాండ్ కానుంది. ఈ అంతరిక్ష నౌక వేగాన్ని చివరి 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి తుది ల్యాండింగ్ కు చేర్చే ప్రక్రియ అత్యంత కీలకమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇప్పటికే తెలిపారు. ల్యాండింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ఈ అంతరిక్ష నౌక వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లకు చేరుకుంటుందన్నారు. చంద్రయాన్ 2 కు ఈ ప్రక్రియ వద్ద ఇబ్బంది తలెత్తిందని వివరించారు. ఈసారి ఖచ్చితంగా జాబిల్పై సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు ఇంజన్లు ఫెయిల్ అయినా విక్రమ్ ల్యాండర్ సెన్సార్లు పూర్తిగా పనిచేయకపోయినా ల్యాండింగ్ అవుతుందన్నారు. ఆ విధంగా చంద్రయాన్3ని డిజైన్ చేశామని చెప్పారు. జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి వెళ్లగా ఆగస్టు 6వ తేదీన లూనార్ ఆర్బిట్లోకి ఎంటర్ అయింది. చంద్రుడికి అతి దగ్గరలో ఉన్న చంద్రయాన్3 ఫైనల్ ఆర్బిట్ కు చేరుకున్న తర్వాత నెమ్మదిగా వేగం తగ్గించుకుని చంద్రుడిపై దిగేందుకు ల్యాండర్ మాడ్యూల్ విడిపోయింది. చంద్రయాన్3 విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత స్థానంలో నిలుస్తుంది. చంద్రయాన్3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం మరో వారం రోజులు ఆగాల్సింది.